కోట్ల బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న పర్వదినం శ్రీ వైకుంఠ ఏకాదశి. ఈ బ్రహ్మాండ ఉత్సవం శ్రీ సింహాచల దేవస్థానంలో శనివారం అంబరాన్నంటిన ఆనందోత్సాహాలతో సాగింది. శ్రీ వైకుంఠాన్ని శ్రీ సింహాచల దేవస్థానంలోనే దర్శించి తరించామా అన్నంత అనుభూతినిచ్చింది. సాక్షాత్తు భగవంతుడే ప్రత్యక్షమైతే ఈ భూమండలం ఎంతలా అదిరిపడుతుందో అంతటి దివ్యమైన అనుభూతి శ్రీ సింహాచల దేవస్థానంలో ప్రస్ఫుటించింది. ఏనుగుల ఘీంకారావాలు, సింహగర్జనలు, శంఖారావాలు, మేళతాళాలు, మంగళవాద్యాల హోరులో వైదికులు ఆ సర్వాంతర్యామిని స్వాగతించే ఘట్టం అమోఘంగా దర్శనమిచ్చింది. శ్రీ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సింహాచల దేవస్థానంలో వైదికులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ వైకుంఠ నారాయణుని అంతరాలయం నుంచి విశేషంగా స్వాగతించారు. శ్రీవల్లి తాయారు, ఆల్వార్లు, భగవద్ రామానుజుల వారు, శ్రీకాంత కృష్ణమాచార్యుల వారికి శ్రీ వైకుంఠ నారాయణ స్వామి వారు దర్శనమిస్తూ మెరుపులా ప్రత్యక్షమయ్యారు. ఆనందద్వారంలో కోటి ఆశలతో ఎదురు చూసిన భక్తజన శ్రీ వైకుంఠ నారాయణ స్వామి వారి దర్శన భాగ్యంతో నయనానందాన్ని పొందారు. వైకుంఠం నుంచి ఈ భూమండలానికి గొప్ప ఊరేగింపుగా వచ్చిన స్వామివారి దర్శన భాగ్యంతో ముక్తి పొందాలని భక్తులు పరితపించారు. కేంద్ర మాజీ మంత్రి, సింహాచల దేవస్థానం అనువంశిక చైర్మన్ పోసపాటి అశోక్ గజపతిరాజు దర్శించారు. ఈ వేడుక విజయవంతానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి శ్రీనివాసమూర్తి నిరంతర పర్యవేక్షణ జరిపారు. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు వైకుంఠోత్సవాన్ని దర్శించారు. ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ పర్యవేక్షణలో ఈ వేడుకను వైదికులు అమోఘంగా జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తజనంతో పాటు ఎందరో ప్రముఖులు శ్రీ వైకుంఠ నారాయణుని దర్శించి తరించారు.